నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ డైకస్ రోడ్డు సెంటర్లో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా డివిజన్లోని కూటమి నాయకులు, కార్యకర్తలు గిరిధర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఈశ్వరయ్య, డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచల నాయుడులతో కలిసి ఆయన అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. నిరుపేదలు, కూటమి నాయకులతో కలిసి గిరిధర్ రెడ్డి అల్పాహారం చేశారు. టేస్ట్ ఎలా ఉందని నిరుపేదల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్న క్యాంటీన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి నిరుపేదలకి కడుపు నిండా నాణ్యమైన ఆహారం పెట్టిందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం నిరుపేదలను సైతం కక్షపూరిత ధోరణిలో అన్న క్యాంటీన్లను మూసివేసిందన్నారు. అందరికి నమస్కారం. ఒక మంచి కార్యక్రమం ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి అన్నా క్యాంటీన్ అనేది నిరుపేదలకు ఎంత అవసరమో కూడా మనందరికీ తెలిసిన విషయమే. గతంలో 2014-2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు అన్నా క్యాంటీన్ నడిపిన కార్యక్రమంలో, దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేదలని కూడా చూడకుండా ఒక కక్షపూరిత ధోరణిలో ఈ అన్నా క్యాంటీన్ని మూసివేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ రావడం, ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి ఈరోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం జరిగింది. నిరుపేదలందరికీ కూడా ఎంతో అవసరమైంది. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అవసరాల గురించి నగరానికి ఇచ్చేసినప్పుడు 3 పూట్ల కూడా 15 రూపాయలకి టిఫిను, లంచ్, నైట్ డిన్నరు అందించే కార్యక్రమం ఇది. ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నేతలకి అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే రాష్ట్రంలో అటు సంక్షేమం, అభివృద్ధి రెండుని 2 కళ్ళగా చూస్తూ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మిగతా కూడా ఎక్కడున్నాయో చూసి, ఎందుకంటే ఓవరాల్గా ఒక 200 చిల్లర ఉన్నప్పటికీ ఒక 100 రెడీ అయినాయి కాబట్టి ఈరోజు ఆ 100ని ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్రంలో. మిగతా ఎక్కడ అవసరం ఉందో కూడా భవిష్యత్తులో అవి కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా కూడా శాసనసభ్యులు సేవరెడ్డి గారు, స్థానిక కూటమి నేతలందరూ కూడా ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉంటున్నాం. ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలకు కూడా గత 15 రోజుల నుంచి కూడా శాసనసభ్యులు సేవరెడ్డి గారు డివిజన్ల అన్నింటిలో కూడా శంకుస్థాపన చేస్తున్నారు. 2 సమపాళ్ల సంక్షేమ అభివృద్ధిని తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే విధంగా అన్ని విధాల శాయశక్తుల కూటమి నేతలతో అందరితో సమన్వయం చేసుకుని చేస్తామని తెలుస్తూ, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన నాయకులకు వీళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. ముఖ్యంగా నిరుపేద ప్రజలకి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నేతలకి ప్రత్యేకంగా మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.
శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడు చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.